హలో నమస్తే అందరు బాగున్నారా సో ఇంకా మా రొటీన్కి అడ్జస్ట్ అయిపోతున్నాము ఒక 15 to 20 days ఈ హడావిడిలోనే జెట్ లాగంట నిద్ర లేకుండా ఉండడం ఏ టైంలో పడితే ఆ టైంలో నిద్రపోవడం ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఇదంతా అయిపోయిన తర్వాత నిదానంగా మా రొటీన్కి అలవాటు పడుతున్నాము అయితే నేను వచ్చినప్పటి నుంచి ఫ్రిడ్జ్ అయితే అసలు క్లీన్ చేయలేదు వెజిటబుల్స్ అన్నీ తెచ్చి అలానే ఇంకా లోపల పెట్టేస్తున్నాము అయిపోయింది బట్ ఇంకా ఎన్ని రోజులలోనే పెడదాము సో లాస్ట్ వీకెండ్ వెజిటబుల్స్కి వెళ్ళాము వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్న తర్వాత నేను అన్నీ కట్ చేసి బాక్స్లో పెడితే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు ఎవ్రీ టైం సో అందుకే అన్నీ తెచ్చి ఒక చోట పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఏవే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి నా ముందు తెచ్చి పెట్టుకుంటున్నాను ఈలోపు అభి లేచాడు కానీ పండు లేవలేదు ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ రెండు కలిపి ఇక్కడ ఆల్మోస్ట్ 20 days హాలిడేస్ ఉంటాయి అయితే మార్నింగ్ లేవగానే కిందికి వచ్చి చేసే పని ఏంటి అంటే మంచిగా బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత టీవీ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు కొద్దిసేపు టీవీ చూసుకొని తర్వాత నేను అబ్బీకి ఏవో ఒకటి రాయమని చెప్తా అవి రాస్తాడు మళ్ళీ కాసేపు ఆడుకుంటారు మళ్ళీ కాసేపు స్టోరీస్ చూసుకుంటారు ఇదే రొటీన్ ఇదైతే నేను మళ్ళీ సపరేట్ షూట్ చేస్తాను ఇంకా ఏమేమి చేస్తారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అని అండ్ ఇక్కడ నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మీకు ఈరోజు అన్నీ కూడా అవే కనిపిస్తాయి చూడండి పాలకూర మెంతికూర అన్నీ తెచ్చేసుకున్నాము ఒకటేసారి ఇవన్నీ కట్ చేసి పెట్టాను అనుకోండి వంట చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది చూడండి కొత్తిమీర బెండకాయ బీరకాయ పచ్చిమిర్చి మెంతాకు క్యాప్సికం పుదీనా అండ్ ఇంకేమున్నాయి అంతే లేండి సో ఇన్ని కట్ చేసి పెట్టాను కొన్ని వెజిటేబుల్స్ అయితే మనం ముందే కట్ చేయకూడదు అంటారు కొన్ని మాత్రం నేనైతే కట్ చేసి పెడతాను నాకు వర్క్ చాలా ఈజీ అవుతుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది నాకు వంటకి అందుకే నేను చేయాల్సినవి మాత్రం ముందే కట్ చేసి పెడతాను ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామే అండి అనుకోండి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్కి అవి పాడవకుండా ఉంటాయి తొందరగా అండ్ తేమ తగలకుండా ఉంటుంది ఆ పేపర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నీ చేసి పెట్టిన తర్వాత వాటికి మూతలు పెట్టేసి ఇవి మంచిగా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు నేను బీరకాయని పీల్ చేశాను కదా ఆ పీల్తో కూడా పచ్చడి చేస్తాను అది ఎలాగో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అయితే అది కూడా ఎత్తి పెట్టాను చాలా హెల్దీ అని అండ్ ఫ్రిడ్జ్ని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను కొంచెం టిష్యూ పేపర్ ఉంటుంది కదా నా ఫ్రిడ్జ్ మరీ అంత డర్టీగా ఎప్పుడూ ఉండదు అందుకే అదేమంటారు వెట్ పైప్స్ ఉంటాయి కదా దాంతో తుడిచేస్తున్నాను సో దట్ నీట్గా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ తుడ్చాల్సిన కడగాల్సిన పని అయితే ఏమి ఉండదు సో అలా కడిగేసి ఇలా తుడిచేసి నేను మళ్ళీ ఎక్కడెక్కడ దానిపైన రోలర్స్ ఉంటాయి కదా అవి వేసి తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నా దగ్గర ఉండే బాక్సులన్నిటితో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడూ ఎక్కువ ఫిల్ అయ్యి ఉండదండి నేను పొడులు పికిల్స్ ఇలాంటివి ఏవి పెట్టాను ఫ్రిడ్జ్లో బయటే పెట్టేస్తాను అండ్ బటర్ ఉంది దాంతో నెయ్యి చేయాలి దానికోసమే అది తెచ్చిపెట్టాను కానీ అది చేయడానికి నాకు టైం కుదరట్లేదు సో ఈలోగా కుకింగ్కి టైం అయిపోయింది అబ్బా అస్సలు గ్యాపే ఉండట్లేదు ఎక్కడ 1/1 ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది సో అయితే నేను ఇవాళ బీరకాయ ఫ్రై అండ్ పాలకూర పప్పు చేయాలనుకున్నాను నా కుకింగ్ని చాలామంది మిస్ అయిపోతున్నారు కదా అందుకే ఇవాళ నేను మీకు చూపించాలి అనుకున్నాను అయితే బీరకాయ ఫ్రై చాలా హెల్దీగా ఉంటుంది బీరకాయ ఫ్రైతో పాటు పచ్చడి కూడా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వేడి వేడి రైస్లోకి తిన్నారే అనుకోండి అత్తిరిపోతుంది అండ్ ఇప్పుడు నేను మీరు నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసినట్టయితే నేను డైటింగ్ అనేది స్టార్ట్ చేశాను నా ఫిట్నెస్ జర్నీ అనేది నేను స్టార్ట్ చేశాను సో నేను తగ్గిన తర్వాత అయితే మీకు పూర్తిగా చెప్పగలను వాటి గురించి డీటెయిల్స్ ఏంటి అనేది అంతవరకు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను ఎవ్రీడే లేదా మ్యాక్సిమం నాకు వీలైనన్నిసార్లు నేను పోస్ట్లు అయితే పెడుతూ ఉంటాను స్టోరీస్ పెడుతూ ఉంటాను అక్కడ చెక్ చేయండి మీకు తెలుస్తూ ఉంటాయి సో ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అనుకున్నాను అనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉన్నాను నేను కూడా అయితే ఈరోజు పాలకూర పప్పులోకి చాలా ఎక్కువ పాలకూర వేసేసి చేసుకుంటున్నాము నాకు పర్సనల్గా పాలకూర అంత ఎక్కువ ఇష్టమేం కాదు అప్పటికప్పుడు చేసుకొని వేగి తింటేనే బాగుంటుంది కొంచెం మిగిలిపోయినా కూడా టేస్ట్ అంత నచ్చదు అంటే నైట్కి అలా లెఫ్ట్ ఓవర్ తినాలంటే అంత ఇష్టం ఉండదు అందుకే వేడిగా కావాల్సినంత క్వాంటిటీ మాత్రమే చేస్తాను ఒకవైపు బీరకాయ కూడా కొంచెం మగ్గింది దీంట్లోకి నేను ఉప్పు వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను సో ఆ వాటర్ ఉంటాయి కదా దాంట్లో అవి కొంచెం ఇంకిపోయేంత వరకు అలానే పెట్టేస్తాను దీంట్లోకి చాలామంది పాలు శనగపప్పు ఇవి కూడా వేసుకుంటూ ఉంటారు బట్ నేను అవన్నీ ఏం వేయనండి నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం నాకు మిల్క్ వేస్తే అది ఒక కర్రీలాగా అనిపిస్తుంది అందుకే అంత ఎక్కువ నచ్చదు అండ్ ఒకవైపు ఏమో
బీరకాయ పొట్టు పచ్చడి ఉంటుంది కదా అది చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే సపరేట్ చేశాను. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నామే అనుకోండి పచ్చి వాసన అనేది పోతుంది, లేదంటే పచ్చి వాసన అలానే ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ పొట్టుని క్లీన్ చేయడం మర్చిపోకండి వాడే ముందు. సో నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం చూసుకోవడం మర్చిపోయాను, సైడ్కి అయితే మాడిపోయింది ఫ్రై. దట్స్ ఓకే, టేస్టీగా అయితే ఉంటుంది. అంటే ఫ్రై మాడిపోలేదు కానీ ప్యాన్ ఎక్కువ హైలో పెట్టినట్టున్నాను అందుకే కొంచెం మాడిపోయింది. దాంట్లోకి నేను ఇంకా ఉప్పు ఆల్రెడీ వేశాను కదా, కారం వేసి పప్పుల పొడి వేస్తాను. ఉత్త పప్పులు ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేసి నేను పౌడర్ రెడీగా పెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రైస్కి. సో అది వేసేసి కలిపేస్తాను అంతే. నాకు బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రై, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఇది తినడానికి. అండ్ నా మీల్ ప్లేట్ కూడా మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది నేను ఎలా తింటున్నాను, ఎలా స్టార్ట్ అవుతుంది నా జర్నీ అనేది. అయితే ఇవి ఉంటాయి కదా, నేను నా ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా, మేమిద్దరం కలిసి నేను ఇండియాకి వెళ్ళకముందు తెచ్చుకున్నాను ఈ పాట్స్ని, ఈ సెరామిక్ బౌల్స్ని. ఈ ఫాల్ సీజన్కి బాగుంటుందిలే అని, బట్ ఫాల్ సీజన్ మొత్తం నేను అసలు ఇక్కడ యుఎస్ఏలోనే లేను. బట్ ఇవి నాకు చాలా చాలా నచ్చాయి. తీసుకునేటప్పుడు తీసుకోవాలా వద్దా అని నేను డౌట్లో ఉంటే ప్రియాంక చాలా బాగున్నాయి అని చెప్పేసరికి నేను తీసేసుకున్నాను. కానీ లుక్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఫ్రైకి ఏమో ఒకవైపు బీరకాయ పొట్టు అనేది ఫ్రై అయిపోయింది. తర్వాత నేను ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, శనగకాయ విత్తనాలు, కొంచెం చింతపండు కూడా వేస్తాను. కావాలనుకునే వాళ్ళు టొమాటో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం వేయలేదు, నాకు ఇలానే ఎక్కువ నచ్చుతుంది, ఏం ఎక్కువ వెజిటేబుల్స్ అవి లేకుండా. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా అయిపోయింది, దీనికి నేను తర్వాత వేస్తున్నాను. నేను ఎక్కువ పప్పులోకి మిరప్పొడి వేయనండి, ఎందుకు నాకు అంత టేస్ట్ నచ్చదు, పచ్చిమిర్చి వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అయితే దీనికి నేను తర్వాత వేస్తున్నాను. నా స్టవ్ కొంచెం మెస్సీ అయిపోయింది, దీన్ని నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను బట్ అది నేను మీకు చూపించలేదు. తర్వాత కొంచెం గార్లిక్ వేస్తాను, పాలకూర పప్పు అంటే నాకు గార్లిక్ వేస్తేనే నచ్చుతుంది అందుకే గార్లిక్ వేసేసి తర్వాత పెట్టేశాను. ఒకవైపు ఏమో ఇవి పచ్చడికి నేను మిక్సీకి వేసుకున్నాను, ఇది ఇంకా రోట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో దాంట్లోకి ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసాము అంటే మనకి బీరకాయ పొట్టు పచ్చడి కూడా రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఏంటి అంటే మా ఆయన గుండి చేయించుకున్నారు, ఎందుకంటే తిరుపతికి వెళ్ళి ముక్కునింది చేయించుకోవాలి అని, మీకు తెలుసు కదా అప్పుడు అవ్వలేదు, అందుకే ఇక్కడ చేయించుకొని ఆ వెంట్రుకలు అనేవి తీసిపెట్టారు. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు దేవునికి వేసేస్తే సరిపోతుంది. అదేదో నెక్స్ట్ ఇయర్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఇవ్వచ్చు కదా అంటే మనకి మనసులో ఒకటి ఉంటుంది కదా, దేవునికి పెండింగ్ పెట్టాం అని చెప్పి. సో ఆ గిల్టీనెస్ లేకుండా మా ఆయన చేసేసుకున్నారు. ఇంకా మీకు అభి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను చూడండి, ఫుడ్ ఎలా నచ్చిందో చెప్తున్నాడు. సరే ఎక్స్ప్రెషన్ చూపి ఒక్కొక్కసారి. అంత నచ్చిందట, ఒక్కొక్కసారి ఓవర్ చేస్తాడు. పచ్చడి అయితే వీళ్ళిద్దరికి కూడా చాలా నచ్చింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇండియాకు వచ్చిన ఇండియా నుంచి వచ్చిన తర్వాత సెల్ఫ్ కేర్ యాక్చువల్లీ ఇండియాలోనే బాగా తగ్గిందనుకోండి, నేను మళ్ళీ వేసుకొచ్చిన తర్వాతనే నాకు ఆ టైం దొరుకుతుంది, నాకు సెల్ఫ్ కేర్ తీసుకునే టైం. సో అందుకే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మా అమ్మని అమ్మ శనగపిండి మా పట్టించుకుంటా అని అడిగాను, అమ్మ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పింది. కానీ నాకే లేజినెస్ ఎక్కువై నేనే పట్టించుకోలేదు, అంత లేజినెస్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎలాగో తప్పదు కాబట్టి నేను ఇంకా ఎవర్ యూత్ కనిపించింది ఫస్ట్, అది పీల్ ఆఫ్ మాస్క్ అది పెట్టుకుందామని పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకోవాలి కదా. ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, నేను మ్యాక్స్ 7:30 లోపు చేసుకుంటాను. నీ పక్క పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే పక్కనట్టుంది. నీ అమ్మ
బండు కొంచెం షూట్ చేయరా అని అడిగితే ఇలా పాటలు పాడుతున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి. అండ్ నేను చెప్పాను కదా పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నానని, ఈ వెజిటేబుల్ ఉప్మా చేసుకునే లోపు చాలా ఈజీగా అయిపోతుంది, వెజిటేబుల్ పోహా యాక్చువల్లీ, అది చేసుకునే లోపు నాకు ఇక్కడ ఇది కూడా డ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. దీనివల్ల మెయిన్గా ఏంటంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా వచ్చేస్తాయి పీల్ ఆఫ్ మాస్క్ వల్ల. జెలటిన్ గిలటిన్ ఇలాంటివన్నీ యూస్ చేయలేం కదా, ఇదైతే బెస్ట్ కదా అనిపిస్తుంది నాకు. అందుకే ఇది నేను అదే పనిగా ఇండియా నుంచి నా ఫేవరెట్ ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ అంటే, అందుకే ఇది తెచ్చేసుకున్నాను. చాలా బ్రైట్గా అనిపిస్తుంది స్కిన్ కూడా ఇది వేసుకున్న తర్వాత. హలో, సో నేను యాక్చువల్లీ ఇండియా నుంచి తెచ్చుకున్న ప్యాకేజ్లో మీకు సగం చూపించాను, సగం చూపించలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ముందే సర్దేశాను, అండ్ కొన్ని ఏమో సర్దలేదు, అండ్ కొన్ని నేను మర్చిపోయాను. ఇలాగా బోల్డ్ అన్నీ చూపించాల్సినవి, ఐ మీన్ మీకు అంత యూజ్ అయ్యేవేం లేవు అనుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే చూపించాను ఇండియా నుంచి ఏం తెచ్చుకుంటే బాగుంటుంది, లైక్ కుక్కర్ కానీ, ఇడ్లీ పాత్రలు కానీ ఇలాంటివన్నీ చూపించాను. అండ్ ఇండియా నుంచి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అవి తెచ్చుకోవచ్చని చూపించాను. కానీ ఇంకా ఇప్పుడు కొన్ని చూపిస్తాను, కొన్ని కాదు, నా దగ్గర నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ మీ అందరికీ చూపించడం మర్చిపోయాను, అది ఇప్పుడు చూపిస్తాను. బిఫోర్ దట్ నేను ఇంకా ఏం తెచ్చుకున్నానంటే, ఒక నిమిషం ఆగండి. అంటే మెయిన్గా ఏం తెచ్చుకున్నానంటే ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసము సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకున్నాను, బోల్డ్ అన్ని తెచ్చుకున్నాను. కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా డిఫరెంట్ కలర్స్. నాకు బేసిక్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టము, అందుకే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ మాకు ఇక్కడ దొరకవు సిల్క్ థ్రెడ్స్ అయితే దొరకవు, చాలా వెతికాను నేను ఇంతకుముందు యుఎస్కి రాకముందు, ఐ మీన్ సారీ ఇండియాకి రాకముందు, బట్ నాకు ఎక్కడా దొరకలేదు. అందుకే ఈసారి ఒకసారి నేను హరిని ఇద్దరం వెళ్ళి షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు నాకు కావాల్సిన కలర్స్ అన్నీ తెచ్చుకున్నాం. అండ్ కొన్ని హరిని దగ్గర కూడా ఉంటే ఇచ్చింది, అక్క నువ్వే తీసుకెళ్ళేవి, నేను కావాలంటే మళ్ళీ కొంటాలి అని చెప్పేసి. సో అలా నా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే కలర్స్ ఇవన్నీ నేను చేసుకోవాలి, ఇవి ఒక్కటే తెచ్చుకుంటే సరిపోదు కదా. అందుకే బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను, బట్ బ్యాంగిల్స్ అయితే మట్టి బ్యాంగిల్స్ కదా, ఇవి కొన్ని బ్రేక్ అయిపోయాయి, కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని బ్రేక్ అయిపోయాయి, అవన్నీ నేను మళ్ళీ సపరేట్ చేసుకోవాలి, ఏ బాగున్నాయి ఏ బాగాలేవన్నీ చూసి సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ తెచ్చుకున్నాను, దీంతో ఆల్రెడీ కొన్ని పోయిన ఉన్నాయి, ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు ఏమీ తెలియదు, ఆల్రెడీ పోయిన ఉన్నాయి. సో దీన్ని నేను చూసుకోవాలి. మట్టి బ్యాంగిల్స్ అంటే చాలా కష్టం తీసుకురావడం, నాకు అప్పుడే డౌట్ వచ్చింది, బట్ ఒక ఆశ ఉంటుంది కదా ఏమో బాగుండొచ్చేమో అని చెప్పేసి, సో అందుకోసమని తెచ్చుకున్నాను. కానీ చాలా వరకు పోయాయబ్బా. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా ఒక ఇంపార్టెంట్ అని చెప్పి, సో అదేంటి అని చూపిస్తాను వెయిట్. అది ఏంటి అంటే ఇది పండుకి వాళ్ళ పిన్ని బాబాయ్ గిఫ్ట్గా ఇచ్చారు, ఇప్పుడు కాదు చాలా రోజుల కిందటే తను తీసుకుంది పండు కోసమని. సో అది ఇంకా మేము మేము వెళ్ళిన తర్వాత అతను పండుకి గిఫ్ట్గా ఇచ్చింది. సో ఇదన్నమాట. సో ఇట్స్ చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది ఒక్కటే కాదు, దీని కింద జడబిల్లలు అంటాం కదా అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్, సి అండ్ వడ్డానం లాగా అండ్ జడబిల్లలు, ఇది సరిగ్గా సి ఇవి జడబిల్లలు అన్నీ, దీనిపైన లక్ష్మీ బొమ్మలు ఉన్నాయి, లక్ష్మీదేవి బొమ్మలు. సో ఇదన్నమాట. అండ్ దీనికి పాపడ్ బిల్ల సైడ్ కమ్మలు అండ్ లాంగ్ చైన్స్ 2 వచ్చాయి, అండ్ ఒకటేమో మామూలు నెక్లెస్ వచ్చింది. సో ఇదన్నమాట పండుగకి వాళ్ళ పిన్ని ఇచ్చిన గిఫ్ట్. ఇది నేను మర్చిపోయాను, సర్దుతూ ఉంటే నాకు కనపడింది, ఓహో ఇది చూపించలేదు కదా మీకు అని చెప్పేసి చూపిస్తాను. ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా చూపించడం మర్చిపోయాను. అండ్ ఇంకా పోల్డ్ అనే శారీస్, ఇప్పుడు నేను శారీస్ ఏం చేశాను తెలుసా, నేను ఆల్రెడీ వాడిన శారీస్, వన్ టైం కట్టుకున్న శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఆ పైన పెట్టేశాను బ్యాగ్స్లో. అండ్ కొత్తగా తెచ్చుకున్న శారీస్ ఏమో ఇక్కడ హ్యాంగ్ చేశాను అన్నమాట. అందులో నేను ఒక శారీ చూపిస్తాను చూడండి, ఈ శారీ ఉందా, ఈ శారీ సి ఈ శారీ డబుల్ కలర్ ఉంటుంది అన్నమాట, ఆంబ్రీ కలర్ అంటాం కదా అలా ఉంటుంది. అయితే ఇది నా శారీ కాదు, అమ్మ శారీ, అమ్మకు మా అత్త ఇచ్చిందనమాట, ఏదో ఫంక్షన్కి ఇచ్చింది అత్త, మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే చీర పెట్టింది. అయితే నాకు కూడా ఒక చీర ఉంది ఈ కలర్లో, నాకు సిమెంట్ కలర్లో ఉంది ఆ చీర. అయితే నాకు బాగా నచ్చి ఈ కలర్ నేను తెచ్చుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి, మళ్ళీ నాకే వచ్చింది ఈ చీర. సో అది ఇంకా బోల్డ్ అన్ని శారీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఒక శారీ కలెక్షన్ చేస్తే కానీ అయ్యేటట్టు లేదు. మళ్ళీ చెప్పాను కదా నాకున్న చీరల పిచ్చికి నేను బోల్డ్ అన్ని శారీస్ తెచ్చుకున్నాను.
सो यस आई होप मल्ली चूपिस्तानुलेंडी इवन्नी యా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే నేను అప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదు అంటే అక్కడ ఫాలో అవ్వండి. బోల్డ్ని రీల్స్ చేస్తుంటాం నేను, పండుగాడు కలిసి అండ్ కుకింగ్ ఇట్స్ అన్నీ రీల్స్ చూసేయచ్చు. సో మానస మహేంద్ర అని ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.